దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ఈ వాగ్దానం చూడండి. మనం ఏదైనా ఆలోచిస్తేనంట మన ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడంట. దేవుడు మన ఆలోచన స్థిరపరిస్తే మనం ఆలోచించింది నెరవేరిద్ది మన జీవితంలో. ఎంత బాగుందా మాట. రెండో మాట చూడండి, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవుని వెలుగు మన మార్గాల మీద, అంటే మనం వెళ్ళే ప్రయాణాల్లో, మనం వెళ్ళే పనులలో దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తే మన పనులలో మనం సక్సెస్ చూస్తాం, మన ప్రయాణాల్లో కాపుదల చూస్తాం, మన ప్రయత్నాల్లో జయం చూస్తాం. కనుక ఈ రెండు మన జీవితంలో జరగబోతున్నాయి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే అక్షరాల భక్తుల జీవితాల్లో ఇవి జరిగినాయి. ఉదాహరణకు యాకోబును చూస్తే, యాకోబు మామింటికి వెళ్ళి ఆ మామింటి దగ్గర చాలా సంవత్సరాలు కొలువు చేశాడు. చాలా సంవత్సరాలు కొలువు చేస్తే మామ చాలాసార్లు తనకి జీతాలు మార్చడం కూడా జరిగింది. ఒకరోజున మామ తన జీతం మార్చాడు. ఏమని మార్చాడంటే, గొర్రెలను మేకలను పెంచుతూ ఉన్న సమయంలో మామ, ఏంటి నాకు మీరు ఇచ్చే జీతం అంటే, ఆయన చెప్పారు, ఈ మందను శ్రద్ధగా కాయి, ఇందులో చార్ల చార్లగా పుట్టినవన్నీ నీకు జీతము అన్నాడు. అవన్నీ వాటికి కడుపొచ్చింది, ఇప్పుడు అవి ప్రసవించే సమయం కూడా దగ్గరికి వచ్చింది. ఆ సమయంలో ఇప్పుడు ఈయన కోరుకుంటున్నాడు. అవి ఏమని కోరుకుంటున్నాడంటే, అయ్యా, దీని పొట్టలో ఉన్నది చార్ల చార్లగా ఉండేటట్టుగా నాకు అనుగ్రహించయ్యా అంటూ ఒక్కొక్క గొర్రె దగ్గరికి వెళ్ళటం, ఆ గొర్రెను నిమరటం, చేత్తో అలా తడవటం, అయ్యా దీని గర్భంలో ఉన్నది ఇది చార్ల చార్లగా ఉండేటట్టు చేయయ్యా, ఇది చార్ల చార్లగా ఉండేటట్టు చేయయ్యా అంటూ ప్రతి గొర్రె దగ్గరికి వెళ్ళి చేతులేసి అలా కోరుకునేవాడు. జరిగేది ఏంటంటే, అవి మరలా అవి ఈనే టైంకి వచ్చేటప్పుడు వీరిద్దరు దగ్గరుండి చూస్తే దాదాపుగా 60-70% చార్ల చార్లగా ఉండేటట్టుగానే పుట్టేసేయి. ఎంత ఆశ్చర్యం. మామ ఆశ్చర్యపోయాడు. అరే, ఈసారి నీ జీతం మరొకసారి మార్చాను నేను. అదేంటంటే, ఈసారి చార్ల చార్లగా పుట్టినవి కూడా నాకే, నల్లగా పుడితేనే నీకు అన్నాడు అనుకోండి. ఇప్పుడు మరలా ఈయన ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. అయ్యా, దయచేసి ప్రభువా, నా మామ నాతో పని చేయించుకొని జీతం ఇవన్నీ కుదిర్చాడు, నల్లగా పుట్టినయే నాకంట, కనుక ప్రభువా వీటిలో ఎక్కువ నల్లగా పుట్టినట్లుగా సహాయం చేయి అని వాటిని నిమురుతూ ఈయన కోరుకునేవాడు. ఈయన కోరుకున్న ప్రకారం మళ్ళీది ఈయనే టైం వచ్చేటప్పటికి నల్లగానే దాదాపు 60-70% పుట్టేసే. మళ్ళీ మామ మళ్ళీ ఆశ్చర్యపోయి, అరే, ఈసారి మళ్ళీ నీ జీతం మారుస్తున్నా, మచ్చల మచ్చలుగా పుట్టినయే నీరా, ఇక ఎలా పుట్టినా నాయే అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మూడోసారి మళ్ళీ కోరుకుంటున్నాడు. అయ్యా, ఇవి మచ్చల మచ్చలుగా పుట్టేటట్టు చెయ్యయ్యా అంటూ అవి ఈనే వరకు ఈయనదే ప్రార్థన చేసేవాడు. వాటి మీద చేతులేసి అదే కోరేవాడు. ఈయన ఆశించినట్లుగా అవి ఈనేటప్పుడు మచ్చల మచ్చలుగానే పుట్టేయి. ఆశ్చర్యపోయేవాళ్ళు అందరూ. ఈయన ఇలా 10 సార్లు మామ జీతాలు మార్చాడు. 10 సార్లు కూడా ఈయన ఏది ఆలోచిస్తే అదే జరిగింది. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి నమ్ముకున్న వారం, మనం దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తున్న వారం. మనుషులు ఒకవేళ మనల్ని మోసం చేయొచ్చు, మనుషులు ఒకవేళ మన కష్టార్జితాన్ని అలా దోచుకోవాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ
మనం నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు మనం ఏది ఆశిస్తామో, మనం ఏది మదిలో కోరుకుంటామో, మనం ఆలోచించింది మన జీవితంలో నెరవేరేటట్టు చేస్తాడు మన దేవుడు. మన ఆలోచనే దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు. తప్పక మన ఆలోచన, మన ఆశ మన జీవితంలో మన ప్రభువారు నెరవేరుస్తారు. ఇది నమ్మండి. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తుల జీవితాల్లో వారు మదిలో ఆలోచించటం, ప్రార్థన చేయటం, వారు ఏది ఆలోచించారో, ఏది ప్రార్థించారో అదే వారి జీవితాల్లో జరిగింది. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరు ఏం ఆలోచిస్తున్నారో, ఏం ఆశిస్తున్నారో దేవాది దేవుని పేరట ఆయన దాసునిగా చెప్తున్నాను. మీరు మదిలో ఇప్పుడు ఆలోచిస్తుంది మీ జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక, మీ జీవితంలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఖచ్చితంగా నెరవేరబోతుంది. విశ్వాసంతో నమ్మండి, దేవుడు మీ ఆశను తీర్చబోతున్నాడు. మీ ఆలోచన ఆయన స్థిరపరిచి నెరవేర్చబోతున్నాడు. రెండవ మాట మనం చదువుకున్నాం, అదేంటంటే నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మనం వెళుతుంటే మన ప్రయాణంలో కానీ, మన పనులలో కానీ, మన ప్రయత్నాల్లో కానీ మనం వెళుతుంటే ఆయన వెలుగు ప్రకాశిస్తుందంట. దేవుని వెలుగు మన మీద ప్రకాశిస్తే మనం ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మనం జయం పొందుతాం. ఇస్సాకు పరిస్థితి అంతే, యోసేపు పరిస్థితి అంతే. యోసేపు పొలానికి వెళ్తే పొలంలో ఆశీర్వాదం, యోసేపు ఆయన వ్యాపారం దగ్గరికి వెళితే వ్యాపారంలో ఆశీర్వాదం, యోసేపు ఇంటిలో ఉంటే ఇంటిలో ఆశీర్వాదం. అసలు యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని ఆశీర్వాదం ఆ ఇంటిలో ఉంటుంది. ఆ యజమానే గ్రహించాడు, ఇతడు వచ్చినప్పటి నుండి ఇతడు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను ఆశీర్వదించబడుతున్న కారణం ఏంటి అని అనుకుంటే అతడు గ్రహించాడు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. అందుకే ఇలా నేను ఆశీర్వదించబడుతున్నాను. ఎందుకు ఆయనకి దేవుడు తోడుగా ఉండి దేవుడు ఆశీర్వదించాడు చెప్పన? ఎంతో జాగ్రత్తగా తన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ నిష్ఠగా భక్తి చేస్తున్నవాడు. అలా భక్తి చేస్తున్న కారణాన ఈయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన వెలుగు యోసేపు మీద ప్రకాశించేది. ఆయన వెలుగు యోసేపు మీద ఉంది కాబట్టి వెళ్ళిన చోటెల్లా ఆశీర్వాదం, అడుగు పెట్టిన చోటెల్లా దీవెన, హస్తముంచిన చోటెల్లా ఆశీర్వాదం. ఈరోజు మన దేవుడు మనకిస్తున్న వాగ్దానం చూడండి, అలనాడు యోసేపు వెళ్ళిన చోటెల్లా దేవుడి వెలుగు ఆయన మీద ప్రకాశిస్తూ ఉంది కాబట్టే కదా అంత విజయం. మన మీద కూడా ఈరోజు నుండి ఆయన వెలుగు ప్రకాశించబోతుంది. మనం ఏ ప్రయత్నం మీద వెళ్ళినా, మనం ఏ పని మీద వెళ్ళినా ఆయన వెలుగు మన మీద ప్రకాశించునుగాక. తద్వారా మనం వెళ్ళే ప్రయత్నాలన్నీ ఈరోజు నుండి సఫలమగునుగాక. అక్షరాల నమ్మండి, ఈ వాగ్దానం మన మంచి దేవుడు మనలో చాలామంది పట్ల నెరవేర్చబోతున్నాడు. అయితే మన పాటు మనం చేయాల్సిన పని ఏంటంటే నమ్మదగిన దేవుణ్ణి నమ్ముకున్నాం, నిష్ఠగా భక్తి చేద్దాం, క్రమశిక్షణతో భక్తి చేద్దాం, పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకుందాం. మన పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటూ నిష్ఠగా మనం భక్తి చేస్తే ఖచ్చితంగా ప్రభు పేరట చెప్తున్నాను మీ ఆశ తీరబోతుంది, మీ ఆలోచన నెరవేరబోతుంది. అంత మాత్రమే కాదు, మీ మార్గాల మీద, మీ ప్రయత్నాల మీద ఆయన వెలుగు ప్రకాశింపచేసి మీకు జయమివ్వబోతున్నాడు. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి, మీ ప్రియ బిడ్డలను బట్టి మీకు స్తోత్రములయ్యా. అయ్యా, ఈరోజు మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దయచేసి ప్రభా ఆ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి వారిని ఆనందపరచమని, వారి ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి చేయమివ్వండి ప్రభా. వారి ఆలోచన వారి పట్ల నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.